ఎక్కడ చూసినా పోని అభివృద్ధి బాగుందా, కొన్ని డెవలప్మెంట్ ఏమైనా ఉందా, ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చినాయా, ఇతను చెప్పిన హామీ లేదన్నా నిలబెట్టుకున్నాడా, మద్యపానం నిషేధిస్తానని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేశాడా, సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి సిపిఎస్ని రద్దు చేశాడా, 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2.5 లక్షల ఉద్యోగాలు, ఏది కాదు ఒక్క మాట ఏది కూడా ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటాయి. అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే ఉదాహరణకి మద్యపాన నిషేధంలో దాదాపు 1/3 ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ పాకెట్స్లోకి వెళ్ళిపోతూ ఉంది. డిజిటల్ పేమెంట్స్ లేవు, క్యాషే ఇవ్వాలి. ఇంత అడ్డగోలుగా కనిపిస్తూ ఉంటే వీళ్ళ అవినీతి ఈ కూర్చోబెట్టి తన మొత్తం బురదలో కూరుకుపోయి ఆ కూరుకుపోయిన బురదను అందరి మీద వేస్తూ ఉన్నాడు వ్యక్తి. పోనీ దీంతో పాటు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎవడు ప్రశ్నించకూడదు గవర్నమెంట్ని. అరే డెమోక్రసీలో ఉంటుంది డిసెంట్ ఉంటుంది. డెమోక్రసీలో డెమోక్రసీలో ఒక అభిప్రాయం చెప్తే దానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లాగా నువ్వు దాన్ని అనేసి నేను అందరితో విభేదిస్తాను కొన్ని ప్రజలకు సంబంధించి అంత మాత్రాన ఇలా కూర్చోబెట్టి నాలాంటి మాట్లాడుతుంటే నాలాంటి నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము? నీకు ఆపే హక్కు ఉందా? అధికారులు కూడా ఆలోచించుకోవాలి. కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి. రోడ్డు మీద తిరగకూడదు, ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఎవరు చేతులు ఒప్పకూడదు, బండ్లను చేర్చి నమస్కారం చేయకూడదని నాలాంటి వాడికి అలా చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం మోపడం చాలా తేలిక. దీంట్లో భాగంగానే నేను ముందు నుంచి చెప్తా ఉన్నా. అసలు ఇదంతా నాకు ఒకటే అనిపిస్తుంది. ఎందుకు జరిగిందంటే నేను 2020లో ఒకటే చెప్పాను, ఈ పాలన ఇలా పీడను భరించలేక వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను. ఆ చీలనివ్వను అన్న దానికి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా కనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నిల్చోవలసిన అవసరమే సందర్భం వచ్చిండేది. మేము వ్యక్తిగతంగా కలిసేవాళ్ళం, అది వేరే విషయం. రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం ఉండదు. కానీ ఈ సందర్భాన్ని సృష్టించింది మటుకు వైసీపీ, జగన్, మీరు క్రియేట్ చేసింది. నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటానికి కూడా నువ్వు చేసిన మాట అది. నువ్వు అడ్డగోలుగా రోడ్లు అయ్యావు, దోపిడీలు చేస్తావు, బెదిరిస్తావు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ జరిగితే అన్ని వేళ్ళు మీ ఇంటి వైపు చూపిస్తూ ఉంటే ఒక్కడు వెళ్ళలేదు, ఒక్క అపరాధం వెళ్ళలేదు బయటికి, జైల్లోకి వెళ్ళలేదు ఒక్కళ్ళు. ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకొని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలని చేస్తుంటే ఒక్కడు ఒక్కళ్ళ మీద చేయట్లేదు, కేసులు పెట్టట్లా. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో దాదాపు 3000 కేజీల హెరాయిన్, 22,000-21,000 కోట్ల వర్త్ హెరాయిన్ గుజరాత్లో టాస్క్ ఫోర్స్లు పట్టుకుంటే, గుజరాత్ టాస్క్ ఫోర్స్లు పట్టుకుంటే దాని మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురం ఆషి కంపెనీకి తేలుతూ ఉంటే ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక్కళ్ళని పట్టుకోలేదు. దానికి సంబంధించి న్యూస్లో లేదు అది. నేను మీడియా వారికి కూడా అడుగుతూ ఉన్నాను, సాక్షి మీడియా కూడా చెప్తున్నాను, ఆ కేసు కూడా బయటికి తీసుకురండి మీరు. అవి వదిలేశారు కన్వీనియంట్గా. మీరు మాట్లాడితే న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి, ఆబ్జెక్టివ్గా పాలిటిక్స్ చేయండి. కూర్చోబెట్టి ఎంత అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అభివృద్ధికి దూరం అయిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈరోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది. రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది. ఉదాహరణకి మా నాయకులే వాళ్ళు బూతులు తిట్టచ్చు వైసీపీ నాయకులు. దానికి నిరసన తెలియజేయడానికి మా వాళ్ళు బయటకు వస్తే మన విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ఆడవారిని చూడక నిరసన తెలిపినందుకు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెడితే అధికారంలో ఉన్న వ్యక్తికి పాలసీలు అతను చెప్పాలి. ఆయన ఆయన మీద ఇలాంటి అభియోగాలు మోపడంలో అది చాలా తేలిక. ఆయన ప్రూవ్ చేయండి మీరు, ఆయన సంతకం ఉందా, ఇవన్నీ ఉన్నాయా? ఎవరు చట్టానికి అతీతులు కాదు, మాకు తెలుసు. నిర్ణయాలు తీసుకొని ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పులకు సంబంధిత అధికారులు చేయాలి, దానికి వాళ్ళ బాధ్యతలు చేయాలి.
ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండట్ట, రాజకీయ ప్రతీకారం ఇది. ఈ రోజున నేను ఒకటే వైసీపీ నాయకులు కూడా ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాను, ఇది నేను సంపూర్ణంగా నేను దీన్ని ఖండిస్తా ఉన్నాను. ఇది ఖండించి నేను వెళ్ళిపోవట్లేదు. ఈరోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం. నేను ఎందుకు, నేను ఎన్డీఏలో ఉన్నాను. నేను కోరుకుంటుంది కూడా 2014లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు. అదేవిధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర నాయకత్వానికి కూడా. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు, చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని, వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పనిచేయదు. ఈ అరాచకం ఇంకో రెండు దశాబ్దాలు కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ. వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడినే రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులను 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లు ఆపే ధైర్యం, దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా, మీరందరూ ఈ పరిస్థితులు చూడండి, నన్ను కూడా రానివ్వట్ల. నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈరోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి. నిజంగా చాలా బాధపడాలి మనం. 151 సీట్లు దౌర్జన్యాలు చేసేవాడికి ఇచ్చాం, కానీ చంద్రబాబు గారు ఆయన రాజకీయవేత్త, ఆయన క్రిమినల్ కాదని. జగన్ ఆర్థిక నేరస్తుడు. సో ఆర్థిక నేరస్తుడితో పాటు, ఎందుకంటే మన కోనసీమలో, ఇదే కోన మన పక్కన మన జిల్లాలో ఉన్న కోనసీమలో కూడా 2000 మంది క్రిమినల్స్ని దింపాడు. నేను వస్తాయి ఇంకా గొడవ అయిపోద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు హెచ్చరించి కేంద్ర హోంశాఖ నుంచి వస్తే అప్పుడు కానీ వెనక్కి వెళ్ళలేదు. భవిష్యత్తులో వైసీపీకి మద్దతుగా ఉండే క్రిమినల్స్ కూడా నేను హెచ్చరిస్తానే ఉన్నాను. మీరు కనుక వీరి అండదండలు చూసుకొని మీరు మా గుంపుల్లో చొరబడి, మొన్న నాకు కోనసీమలో చేసినట్టుగా, వారాహయాత్రలో గొడవలు చేస్తున్నట్టుగా, మన చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరులో మీరు చేస్తున్నట్టుగా, భీమవరంలో మన లోకేష్ గారు వెళ్తే చూసుకొని మీరు మా గుంపుల్లో చొరబడి, మొన్న నాకు కోనసీమలో చేసినట్టుగా, వారాహయాత్రలో గొడవలు చేస్తున్నట్టుగా, మన చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరులో మీరు చేస్తున్నట్టుగా, భీమవరంలో మన లోకేష్ గారు వెళ్తే చేస్తున్నట్టు, ఇలా చేస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నాజీలని, హిట్లర్ నాజీ ఆర్మీని యూదులు ఎలాగైతే వెంటపడి వాళ్ళని చట్టసభలు తీసుకొచ్చారో, వైసీపీకి మద్దతు తెలిపే ప్రతి క్రిమినల్ ని, చిన్న చిత్తగా ప్రతి ఒక్కరిని బయటికి లాక్కొస్తాం, గుర్తుపెట్టుకోండి ఎవరిని. అందుకని మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి మీరు ఏ ఒక్కరిని వదలం.
అందుకని నేను కోరుకుంటున్నది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి ఇదే నా ఆకాంక్ష ఇది ఆంధ్రప్రదేశ్ ఆకాంక్ష నా ఆకాంక్ష ఇది ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్న ఆకాంక్ష ఇది విసిగిపోయాం వైసీపీ పాలన తోటి ఇలాంటి వ్యక్తులకే నువ్వు రాజకీయాల్లో పట్టు విడుపు ఉంటుంది ఇదే రాజశేఖర్ రెడ్డి గారు చేశాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి అధికారి ఉన్నతాధికారులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి 20 సంవత్సరాలు జరిగిన ఎన్కౌంటర్లు కూడా తిరిగి ఈ రోజున తీసుకురావచ్చు మీరు అలాంటి ప్రెసిడెంట్ ఓపెన్ చేశాడు జగన్ ఇది మీకే డేంజర్ ఇది అలాంటి ప్రెసిడెంట్ ఈయన మీద ఓపెన్ చేశారు రేపొద్దున మీకు జరగదని గ్యారంటీ ఏంటి సొంత అక్క తల్లిని సొంత చెల్లిని సొంత బా వదిలేసిన వ్యక్తి సొంత బాబాయిని చనిపోతే వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి రేపొద్దున మీరు అధికారులంతా కొమ్ము కాస్తా ఉన్నారు ఈ రోజున మిమ్మల్ని అతను వెనకేసుకొస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అతను జగన్ని నమ్ముకొని వెళ్తే కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఇదిలాంటి అధికారులకి ఇదే చెప్తా ఉన్నాను రేపొద్దున మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ స్థితి వచ్చినప్పుడు ఒక అధికారులుగా మీరు ఏ స్థాయిలో ఉంటారో మీరు ఆలోచించుకునే చేయండి ఈ రోజున రెండు ఇంకొక ఆరు మొన్న చెప్పాను 6 నెలలే మీకు అని చెప్పాను వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు కూడా పోలీసుతో కన్ఫ్రంటేషన్ చేయను నేను గౌరవం నాకు పోలీస్ అంటే కానీ మీరంత అడ్డగోలుగా కూర్చొని చట్టాలని రాజ్యాంగాన్ని లాని అతిక్రమించి మీరు చేస్తే ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది మొన్న తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో నేను వస్తున్నప్పుడు గొడవ ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ సివిల్ వార్ అది సివిల్ వార్ అంటే చట్టాలని ఎన్ఫోర్స్ చేసే లా ఎన్ఫోర్స్మెంట్స్కి ఎదురెళ్ళడం ఎందుకు ప్రజలు ఎదురొస్తారంటే